रामकृष्ण परमहंस जीवित चरित्र गुरु सान्निध्यम नरेंद्र रामकृष्णुल समावेशन तो आधुनिक प्राचीन धर्मालनु अद्भुत रीतिलो समन्वयिंचे भारत पुनरुज्जीवन दिव्यवाहिनी बैठकी वच्चिंदी। श्रीरामकृष्णुण्णि दर्शिंपदलचिन नरेंद्रुण्णि अतनि बंधुवु रामचंद्र दत्तु बिले परमार्थमे नीकु वांछनीयमैन पक्षंलो ब्रह्म समाजं मोदलगु वाटिकि एंदुकु पोवडं, దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణ పరమహంస వద్దకు వెళ్ళు అని ప్రోత్సహించాడు. అతని మాటలతో నరేంద్రుడు నిమిషమైనా నిలువక వాయువేగంతో వెళ్ళి రామకృష్ణ పరమహంసుని పాదాల వద్ద వాలాడు. ఏ వాంఛతో తాను శ్రీరామకృష్ణుణ్ణి దర్శించాడో అటువంటి భగవత్ సందర్శనైక వాంఛతోనే నరేంద్రుడు అతన్ని ఈ విధమైనటువంటి ప్రేమ పాశాల చేత బంధించి వేశాడు. ఈ విషయమై శ్రీరామకృష్ణుని మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఆ సమయంలో నరేంద్రుడికి బాహ్య ప్రపంచానికి సంబంధించిన స్పృహే ఉన్నట్టు నాకు కనిపించలేదు. అతడి విశాల నేత్రాలు అంతరవలోక నాయత్తమైన చిత్తాన్ని విస్పష్టంగా తెలుపుతున్నాయి. అతడి గానవాహిని నన్ను బ్రహ్మానంద సాగరానికి కొనిపోయి దానిలో ఓలలాడించింది. అతడి సంకీర్తన విని సమాధిమగ్నుడైనాను. శ్రీరామకృష్ణుడు తన సాన్నిధ్యంలోని భక్త బృందంతో నరేంద్రుణ్ణి ఉద్దేశించి ఇలా అన్నాడు. చూడండి, సరస్వతి జ్యోతి అతని ముఖంలో ఎలా దేదీప్యమానమై వెలుగుతుందో. నరేంద్రుడి మూర్తిమత్వాన్ని చూచి వారు సమ్మోహితులైనారు. అప్పుడు శ్రీరామకృష్ణుడు నరేంద్రుణ్ణి ఇలా అడిగాడు, తండ్రి, నిద్రకు ఉపక్రమించేటప్పుడు నీకు ఏదైనా జ్యోతి కనిపిస్తుందా అని. నరేంద్రుడు అవును అని చెప్పగానే, ఆహా, ఇది యథార్థం. ఇతడు ధ్యాన సిద్ధుడు, జన్మతః ధ్యానంలో పరిపక్వ సిద్ధిని పొందిన సిద్ధుడు అని పలికాడు. శ్రీరామకృష్ణుల చేష్టలు, అతడి విచిత్ర వచనాలు నరేంద్రుడికి బోధపడలేదు. నిజంగా ఈయన దివ్య పురుషుడా, కాకుంటే ఒక పిచ్చివాడా అని అతడు ఆందోళన పడసాగాడు. కానీ ఆయన వైరాగ్యం అత్యద్భుతం. ఆయన పిచ్చివాడే అయి ఉండని, కానీ ఇలాంటి మహోన్నత వైరాగ్య పరంపర అందరి అదృష్టవంతులకు అందదు. నిజానికి ఈయనకు పిచ్చి ఎత్తిందనుకున్నా మహనీయుల్లోకెల్లా మహనీయుడు ఈయన. యథార్థమైన మహర్షి. శ్రీరామకృష్ణుల పాదస్పర్శతో తనకు అపూర్వ దివ్యానుభవం కలిగింది మొదలు నరేంద్రుడి మనోభావం అతడి పట్ల సంపూర్ణంగా పోవనారంభించింది. శ్రీరామకృష్ణుడు పిచ్చివాడు కాడని, అహంకార మమకార పాశ బద్దులై కామకాంచన నిర్మిత సంసారంలో తగులుకొని లోకమనే ఉన్మత్త శరణాలయంలో వసించే మదోన్మత్త ప్రమత్త జన సహస్రాల మధ్యలో అతడొక్కడే సుస్థిరమతి అని, ధీరాగ్రేసరుడని నరేంద్రుడు గ్రహించసాగాడు. పారమార్థక విషయాల్లో నరేంద్రుడు ఇంకా ప్రచలిత మనసుడే, కానీ స్వానుభవమే అతడికి పరమ గురువు. ఏ విషయాన్ని గాని ఎవరో ఒక మహాపురుషుడు వచించినంత మాత్రాన, ఏదో ఒక గ్రంథంలో లిఖించబడినంత మాత్రాన విశ్వసించడం అతడి స్వభావ విరుద్ధం. పరమార్థం విషయమై అతడెంతటి పరితాపాన్నైనా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాడు. సత్యాన్వేషణ బద్ధం కంకణుడై అతడు ఎలాంటి ఘోర మానసిక యాతనలను ఎదుర్కొని నిలబడ్డాడో ఎవరు ఊహించగలరు? సత్యాన్వేషణలో ఎలా ఎన్ని మానసిక యాతనలు నరేంద్రుడు అనుభవించాడో శ్రీరామకృష్ణుడు అలాగే అనిర్వచనీయ యాతనలను అనుభవించారు. కాబట్టి నరేంద్రుడు ఎంతటి సంశయ ఆందోళనలతో కూడిన మనసు కలవాడైనా తీవ్ర జిజ్ఞాసతో చివరకు పరిపూర్ణ విజయం గాంచి వేదాంత కేసరిగా బయటకొస్తాడని అతడు గ్రహించడంలో ఆశ్చర్యం కాబోదు. శ్రీరామకృష్ణ నరేంద్రుల గురు శిష్య సంబంధం అత్యద్భుతం. అన్యోన్యమైన వారి ప్రేమ తత్పరలు వర్ణింపసాధ్యం. శ్రీరామకృష్ణుడు, వివేకానందుడు ఒకే శరీరంలో ఉన్న ప్రాణాలని, జీవాత్మలని భావించవచ్చు. వారి గురు శిష్య సంబంధం చూసిన వారికి ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. భగవత్ సాక్షాత్కార మహాభాగ్యాన్ని పొందిన గురువులు ఆ దివ్య సంపదనెన్నడూ తామొక్కరే అనుభవించ ఇష్టపడరు. అర్హులైన వారికి దాన్ని ప్రాప్తింపచేయటానికై ఆతురత పడుతుంటారు. శ్రీరామకృష్ణుడు నరేంద్రుణ్ణి ప్రేమించడానికి కారణం ఇదే. ఏ దివ్య ముహూర్తంలో నరేంద్రుడు మహాశయ తాము దేవుణ్ణి చూసారా అంటూ శ్రీరామకృష్ణులను ప్రశ్నించాడో ఆ తరుణంలోనే అతడి పారమార్థిక జీవన కల్పతరువు పుష్పించనారంభించింది. శ్రీరామకృష్ణుల అఖండ ఆధ్యాత్మిక శక్తి నరేంద్రుడిలో ప్రవేశించిన సమయంలో అది సంపూర్ణ వికాసం పొందినది.
నరేంద్రుడు ఏ కారణం చేతనైనా రావటం కుదరకపోతే శ్రీరామకృష్ణుడు కాళికాదేవిని సమీపించి, తల్లి జగజ్జనని, అతన్ని చూడకపోతే నేను జీవించలేను, అతన్ని రప్పించు అంటూ ప్రార్థించిన సమయాలు లెక్కలేనివి. వృద్ధుడినైన నేను ఒక బాలుడి కోసం ఇలా పరితపించడం చూసి జనం ఏమనుకుంటారా? ఏమనుకుంటే ఏమిటి? ఈ పరితాపాన్ని నేను భరించలేను అని తన వద్దనున్న భక్తజనంతో అనేవారు. కాళీదేవి అనుగ్రహ ఫలం అన్నట్లుగా ఆ సమయంలోనే నరేంద్రుడు వచ్చేశాడు. శ్రీరామకృష్ణులు అతన్ని చూడగానే ఆనందపారవశ్యంలో సమాధి స్థితిని చెందగా ఇతర శిష్యులు అది చూసి ఆశ్చర్యపడేవారు. ఆకాశం కంటే ఉన్నతము, సాగరం కంటే అగాధము అయిన మాతృప్రేమను మించిన శ్రీరామకృష్ణుల ప్రేమతత్వం నరేంద్రుడికి అవగతమైంది. శ్రీరామకృష్ణుడు నరేంద్రుణ్ణి గౌరవంగా చూసేవాడు. శిష్యుడు చేయాల్సిన గురు శుశ్రూష నరేంద్రుడు తనకు చేయడం అతడు అంగీకరించలేదు. సాక్షాత్తు శివస్వరూపుడైన నరేంద్రుడు తనకు సేవ చేయడం అధర్మంగా భావించి ఉండవచ్చు. నీలో శివుడున్నాడు, నాలో శక్తి ఉంది, ఇవి రెండూ ఒక్కటే అని అతడు అనలేదా? సేవ అంతా చిత్తశుద్ధి కోసమైతే ఎవరి హృదయం పరమ పవిత్రమైనదో అటువంటి వ్యక్తిని సేవించడం ఎందుకు? వినయశీలి అయిన నరేంద్రుడు సేవ చేస్తానని పట్టుబడితే నీ మార్గం వేరు అని చెప్పి శ్రీరామకృష్ణుడు నివారించేవారు. శ్రీరామకృష్ణుడు తన శిష్యులలో నరేంద్రుణ్ణి ప్రత్యేక దృష్టితో చూసేవారు. ఆహార విహారాదుల్లో కూడా మిగతా శిష్యులకు నియమ నిబంధనలు ఉన్నా నరేంద్రుడికి ఏ నిర్బంధాలు లేవు. నరేంద్రుడు నిత్య ధ్యాన సిద్ధుడు. జ్వాజ్వలమానమైన అతని జ్ఞానాగ్ని దహించలేనటువంటి అపరిశుద్ధ ఆహారమే లేదు. గోమాంసాన్ని భక్షించి జీవించిన నరేంద్రుడికి ఏమాత్రం దోషం అంటదు అనేవారు శ్రీరామకృష్ణుల వారు. ఎవరైనా మధుర భక్ష్యాలను రామకృష్ణునికి అర్పించవస్తే వారి స్వభావోద్దేశాలు నిష్కళంకమైతేనే స్వీకరించేవారు. శిష్యులు కూడా అట్లు కానిచో స్వీకరించుటకు వీలు లేదు, కానీ నరేంద్రుడు మాత్రం స్వీకరించవచ్చు. నరేంద్రుడు రాకపోయినా అతని ఇంటికి పంపేవారు. ఒకసారి అన్న విక్రయశాలలో భోజనం చేసి, నేడు నేను నిషిద్ధాహారాన్ని భుజించాను అని నరేంద్రుడు చెప్పగా గురువైన రామకృష్ణులు ఇలా అన్నారు, అందువల్ల నీకు దోషం ఇసుమంతైనా అంటలేదు. ఎవడు గోమాంసం తిని తన మనస్సును భగవదాయత్తం చేస్తాడో అతడికి అది పవిత్రమైన హవిష్యాన్నం. విషయ వాసన లోలుడైన వ్యక్తి భుజించిన హవిష్యాన్నం కూడా గోమాంసంతో సమానం. నీవు నిషిద్ధాహారాన్ని తిన్నా బాధలేదు, కానీ వీరిలో ఎవరు అలా చేసినా వారి స్పర్శనైనా నేను భరించలేను. శ్రీరామకృష్ణుల వారు తన దివ్యానుభవాలను విమర్శత ప్రదీప కాంతి చేత పరిశీలించండని ఇలా అనేవారు. వణిజులు రూపాయలు మోగించి నాణం చేసేటట్లు నన్ను పరీక్షించండి. పరిపూర్ణంగా పరీక్షిస్తేనే నా మాటలను అంగీకరించాలి. ఈ మాటలు జ్ఞప్తిలో ఉంచుకుని నరేంద్రుడు గురుదేవుణ్ణి పరీక్షించదలచాడు. శ్రీరామకృష్ణుల వారు ఒకసారి శిష్య సమేతుడై కలకత్తాకు వెళ్ళారు. ఇక ఆయన గదిలో ఎవరూ లేరు. నరేంద్రుడు ఒక వెండి నాణాన్ని శ్రీరామకృష్ణుల పాన్పు మడతలో పెట్టాడు. శ్రీరామకృష్ణుడు కలకత్తా నుండి వచ్చి పాన్పు మీద కూర్చున్నారు. వెంటనే అతని శరీరం మంటలెత్తన ఆరంభించి వణికిపోయాడు. వెంటనే పాన్పు మీద నుంచి దిగారు. కారణం ఎవ్వరికీ తెలియదు. నరేంద్రుడు మాట్లాడక చూస్తున్నారు. వెంటనే ఒక శిష్యుడు పురుగు ఏదైనా ఉన్నదేమో అని పాన్పు తీసి దులపగా కంగున వెండి నాణం కింద పడింది. ఇది ఇక్కడెలా వచ్చింది అని శ్రీరామకృష్ణులు ప్రశ్నిస్తుంటే నరేంద్రుడు మెల్లగా బయటికి వెడలిపోయాడు. నరేంద్రుడి ముఖ కవళికలను చూసి సంగతి గ్రహించి శిష్యుడు తనను పరీక్షించినందుకై శ్రీరామకృష్ణులు ఎంతో సంతోషించారు. రామకృష్ణుని అద్భుతమైన కాంచన విజయాన్ని చూసి శిష్యులు నిశ్చేష్టులైనారు. సాధన దశలో అతని అంతఃకరణాన్నే కాక కర్మేంద్రియాలను సైతం నివృత్తి వశం చేసుకోవడంలో కాంచనాది లోహం ఉనికిని గ్రహించి వణికిపోయే అద్భుత స్థితి అతనికి అబ్బింది. జితేంద్రియత్వంలో ఇంతకంటే పరమావధి ఇంకేముంటుంది? సత్యాన్వేషణలో శ్రీరామకృష్ణులు తన మనస్సును చెరుకుగడను గానుగలో వేసి పిండినట్లు పిండి విడిచారు. బ్రహ్మానంద రసం అతనికి పుష్కలంగా లభించింది. నిర్వికల్ప సమాధి అతని కరతలామలకమైనది. మీ స్థితి సామాన్య మానసిక స్థితి. నా మనస్సు సర్వదా సమాధి స్థితికి ఉన్ముఖమై ఉంటుంది. వ్యవహార స్థితికి రావటానికై నేను ప్రబల యత్నం చెయ్యాలి అని శ్రీరామకృష్ణులు వచించేవారు.
పువ్వులను తీసుకుని శివార్చన చేసేటంతలో సమాధి నిమగ్నులు అవగా అవి చేతి నుండి జారి భూదేవిని అలంకరించేవి. కాళికాదేవిని అర్చించడానికే అమర్చబడ్డ గంధ పుష్పాదులను తన తల మీద వేసుకుని నిశ్చల సమాధి స్థితిని పొందేవారు. ఈ విధమైన శ్రీరామకృష్ణుని జితేంద్రియత్వాన్ని, కాంచన విజయాన్ని కళ్ళారా చూసి నరేంద్రుడు వివశుడయ్యాడు. పరిపూర్ణంగా పరీక్షిస్తేనే గాని శ్రీరామకృష్ణుడు ఎవరిని శిష్యుడిగా స్వీకరించేవారు కారు. కఠిన పరీక్షలకు నిలవనిదే నరేంద్రుడు కూడా అతని శిష్యుడు కాలేదు. శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి ఒకప్పుడు అతి కఠినంగా పరీక్షించారు. నరేంద్రుణ్ణి చూసి ఆనంద పరవశులై అతన్ని చూసినంతనే సమాధి స్థితిని పొందిన సమయాలు చాలా ఉన్నాయి. అటువంటి నరేంద్రుడు వస్తే పలకరించడం మాని అతన్ని కన్నెత్తి కూడా చూడకుండా ఉన్నారు. అంతేగాక పెడమొగంగా ఉండేవారు. కానీ నరేంద్రునికి గురువు పట్ల మనోభావం వేసమెత్తైనా మారలేదు. యథావిధిగా నరేంద్రుని శ్రీరామకృష్ణుని చూచుటకు వస్తుండేవారు. చివరికి ఒకరోజు శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి ఇలా అడిగారు. వత్స నరేంద్ర, నోరు మెదపి నీతో నేను ఒక్క మాటైనా పలకకున్నా నువ్వు ఇక్కడికి వస్తున్నావు, కారణమేమి? అప్పుడు నరేంద్రుడు ఇలా బదిలిచ్చాడు. మహాశయ, మీ మాటలను ఆలకించడానికే వస్తున్నాననుకున్నారా? మీ పట్ల ఉన్న గాఢానురక్తి చేత మిమ్మల్ని చూడటానికే దక్షిణేశ్వరానికి వస్తున్నాను. శ్రీరామకృష్ణుడు బ్రహ్మానంద భరితుడై నరేంద్రుణ్ణి అభినందించాడు. మరొకసారి శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి పిలిచి ఘోర తపస్సు చేసి సముపార్జించిన దివ్యశక్తులను తల్లి ఆజ్ఞ మేరకు నీకు వసగదలుచుకున్నాను, ఏమంటావు అని అడిగాడు. అవి తనకు భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగపడతాయా అని నరేంద్రుడు అడుగగా, అందుకు వినియోగపడవు, కానీ సాక్షాత్కారం పొందాక భగవత్ కార్యాలను వణర్చడంలో వినియోగపడతాయని బదిలిచ్చారు. అలాగైతే నాకు వద్దు, ముందు నన్ను భగవత్ సాక్షాత్కారం పొందనివ్వండి, అనంతరం నాకు ఆ శక్తులు అవసరమో కాదో నిర్ణయించుకుంటాను. ఇప్పుడు వాటిని స్వీకరిస్తే నా పరమావధిని మరిచిపోతానేమో, స్వార్థం కోసం వినియోగించి దురవస్థల పాలవుతానేమో, నాకు వద్దు అని అన్నాడు. రామకృష్ణులు నరేంద్రుణ్ణి పరీక్షించి ఉండవచ్చు. ఏమైనా నరేంద్రుడు ఆ దివ్యశక్తులను నిరాకరించినందుకు శ్రీరామకృష్ణులు అమిత పరమానంద భరితులైనారు. ఆ గురు శిష్యుల సంబంధాన్ని వర్ణించడం ఎవరితరం? భగవత్ సాక్షాత్కార భాగ్యం పొందిన గురు శిష్యుల అన్యోన్య ప్రేమానురాగాలను ఎరగడం ఎంత కష్టసాధ్యమో. నరేంద్రునితో పాటుగానే ఎంతోమంది శిష్యులకు రామకృష్ణులు మహాద్భుతమైన బోధనలు చేశారు. వారిలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించారు. రామకృష్ణులు అందరికీ బోధనలు చేసేవారు కారు, తగిన వారు అనుకున్న వారికి మాత్రమే బోధనలు చేసేవారు. బాధ్యతలలో మునిగి ఉన్నవారు తన వద్దకు వచ్చి ధ్యానంలో నిమగ్నం కాలేరు. వారి మనస్సుల్లో బాధ్యతలను ఎలా నెరవేర్చాలన్న ఆలోచన తప్ప వేరేది ఉండదని వారి అభిప్రాయం. వీరి వద్ద బాల శిష్యులు కూడా ఉండేవారు. వారికి ఎటువంటి బంధాలు బాధ్యతలు ఉండవు. వీరి యొక్క ఆంతరంగిక లక్షణం నాకు వీరి ధ్యానావస్థలో ద్యోతకమవుతుంది. వీరికి వివాహం జరిగిన భార్యతో కలిసి శయనించారు. రజోగుణాన్ని పూర్తిగా నశింపచేసుకుని మనిషి సత్వం సముపార్జిస్తేనే కానీ దైవంపై నిజంగా మనస్సును కేంద్రీకరించలేరు అంటారు. ఒకసారి రామకృష్ణుల వద్దకు ఒక వ్యక్తి వచ్చి, స్వామి, మీరు మీ వద్దకు వచ్చే యువకులకు సంసారులు కావద్దు, సన్యాసం స్వీకరించండి అంటూ ఎందుకలా వారిని వైరాగ్యం వైపు మళ్ళిస్తున్నారు అని అడగగా, వారు, నిజమే, నేను వారికి అలా బోధిస్తున్నాను. నా వద్దకు వచ్చేవారు పవిత్ర హృదయులు, చిన్ననాటి నుండి దైవమునందు ఆసక్తి కలిగిన వారు. 3 సమయాల్లోనూ పరిశుద్ధులు అవుతారు. స్వయం పాకం చేసుకుని హవిష్యాన్నం భుజిస్తూ అధ్యయనాల్లో నిమగ్నులై ఉంటారు. వీరు త్యాగ వైరాగ్యాలను కోరుకుంటున్నారు. ఇటువంటిది ఎంతమందికి సాధ్యము? ఇటువంటి వారితో కాకుండా మరెవరితో నేను ఆధ్యాత్మిక విషయాల గురించి ప్రస్తావించగలను అని అన్నారు. రామకృష్ణుల వద్ద రాకాల్ అనే శిష్యుడు ఉండేవారు. అతడు చిన్ననాటి నుండి దైవం పట్ల ఎంతో భక్తి శ్రద్ధలను కలిగి ఉండేవారు. బాబూరామ్ అనే శిష్యుడు అఖండ వైరాగ్యంతో ఏకాంత ప్రదేశాల్లో ఒక కుటీరంలో మరో సాధువుతో ఎప్పుడూ ధ్యాన నిమగ్నుడై ఉండేవాడు. జోగీన్ అనే శిష్యుడు చిన్నప్పుడు ఆటల మధ్యలో హఠాత్తుగా తల ఎత్తి ఆకాశంలోని నక్షత్రాల వైపు చూస్తూ, వీరితో నేను ఆటలాడకూడదు, నా జతగాళ్ళు వేరే ఉన్నారు అని తలచాడు. గంగాధర్ హరి అనేవారు 3 సమయాలందు స్నానాలు చేసి
స్వయం పాకం చేసుకుంటూ భగవద్గీత నిత్యపారాయణం చేస్తుండేవారు. వీరే పెద్దయ్యి అఖండానంద తురీయానంద స్వాములను పేరు విఖ్యాతులైనారు. పూర్వజన్మాన నీవు యోగివి, అందుచేతనే ఇంత చిన్న వయసులో యోగాసక్తుడమైనావు అని రామకృష్ణులు స్వయంగా కాళి అనే బాలుడిని స్తుతించారు. ఇతడు కాలాంతరంలో అభేదానంద స్వామి అనే పేర ప్రసిద్ధుడైనాడు. ఇలా రామకృష్ణుల వద్ద ఎంతోమంది బాల శిష్యులు యోగ సాధనలో అలరారుతూ ఉండేవారు. రామకృష్ణులు తన శిష్యులైన కొందరి గురించి ఇలా వ్యాఖ్యానించేవారు. సాక్షాత్తు భగవదవతార మూర్తులు గాని వారి అవతార లక్షణాలను పుణికిపుచ్చుకున్న వారు కొందరు కొందరు గాని నిజంగానే ఆవిర్భవించి నా శిష్యకోటిలో ఒకరైనారు. వీరందరికీ కొద్ది ప్రయత్నంలో అంతర్గతమై ఉన్న పారమార్థికత వికసిస్తుంది. వీరికి మొదట భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది, ఆ తరువాతే సాధన చేస్తారు. వీరికి ఇదే ఆఖరి జన్మ కూడా కావచ్చు. ఇలా వారి వాక్కులో నిత్య జీవితులైన శిష్యులు వరుసగా నరేంద్రనాథ్ దత్త, ఇతడే స్వామి వివేకానంద స్వామి పేరుతో స్వామికి ప్రియ శిష్యులై భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలలో చాటి చెప్పి రామకృష్ణుల ప్రియ శిష్యుడిగా ఖ్యాతినొందాడు. రాకాల్ చంద్రఘోష్ బ్రహ్మానంద స్వామి పేర ప్రసిద్ధుడు. బాబూరామ్ ఘోష్ ప్రేమానంద స్వామిగా ప్రసిద్ధుడు. నిత్య నిరంజన ఘోష్ నిరంజనానంద స్వామిగా ప్రసిద్ధుడు. యోగేంద్రనాథ్ రాయ్ చౌదరి యోగానంద స్వామిగా ప్రసిద్ధుడు. ఇతడు తప్ప మిగతా వారందరూ రామకృష్ణులకు అంతరంగికుడు. శిష్యుల పారమార్థిక చిత్తవృత్తిని అద్భుత రీతిలో ప్రకాశింపచేసిన గనులు వీరు. కొన్నిసార్లు కొందరి శిష్యుల నాలిక మీద బీజాక్షరాలను వ్రాసేవారు. నాభి నుండి కంఠం వరకు నిమురుతూ అమ్మా మేలుకో అంటూ కుండలిని శక్తిని ఉద్దీపించేసేవారు. కొందరిపై అతీంద్రియ స్థితిలో తన కటాక్ష వీక్షణం చేసేవారు. కొందరిని తాకేవారు. కొందరి ఛాతీపై లేదా తలపై తన పాదం ఉంచేవారు. కాలి బొటన వేలితో రొమ్మునో తలనో తాకేవారు. ఎవరి అర్హతలను బట్టి ఏది పొందాలని ఉన్నా సరే రామకృష్ణుల వారి అద్భుత దివ్య స్పర్శతో వారు ఎంతో అపూర్వ హృదయ వికాసాన్ని దివ్యానుభూతులను పొందేవారు. వారు స్వయంగా మంత్రోపదేశం చేయడం అంటూ జరిగేది కాదు. ఏదో కొద్ది మంది శిష్యులకు మాత్రమే ఆ అదృష్టం ఉండేది. ఇలా వీరి నుండి బోధనలు పొందిన వారు శ్రీరామకృష్ణ మఠ సంఘాల అధ్యక్షుడు సద్గురు వరేణ్యుడు అయ్యి అలరారిన తారక్నాథ్ ఘోషాల్ అంటే శివానంద స్వామి. ఇతడికి రామకృష్ణులు నాలిక మీద కొన్ని బీజాక్షరాలు రాశారు. దానితో వెంటనే అతడు బాహ్యస్ఫూర్తిని కోల్పోయారు. దీని గురించి అతడు చెబుతూ వారి సమక్షంలో నాకు ఏడుపు వచ్చేది. వారు నన్ను చూడగానే నేను ఎంతో ఏడ్చేవాడిని. నా ఏడుపును వారు మౌనంగానే చూసేవారు. ఫలితంగా నాకు ఒళ్ళు జలధరించేది. నా ఈ పరిస్థితిని చూసి ఆయన హర్షించి ఇది దివ్య భావావేశ ఫలితమనేవారు. సుబోధానంద స్వామి అయిన సుబోధ్ అంటే సుబోధ చంద్ర ఘోష్ అనే బాల శిష్యునికి నాలిక మీద ఏదో రాసి కుండలిని ఉద్దేశించి మేలుకో అమ్మా మేలుకో అని నాభి నుండి కంఠం వరకు నిమిరి తరువాత ధ్యానించమన్నారు. తరువాత ఇతడు దివ్య తేజంతో స్త్రీ పురుష దేవతా స్వరూపాలను గాయించాడు. ఇలా రామకృష్ణులకు శిష్యుల మీద అద్భుతమైన ప్రేమానురాగాలు అపారం అనడానికి అనేక నిదర్శనాలు చూసి ఉన్నాం. తనకు అమిత ఇష్టమైన శిష్యులకు స్వయంగా మధుర భక్ష్యాలను తినిపించేవారు. ఏనాడైనా వారు రావటం ఆలస్యమైతే ఇంత ఆలస్యం ఏమిటి, నీ కోసం నేను ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసు కదా అనేవారు. పైగా వారితో మీరు నా వద్దకు వస్తూ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు, నీ కోసం నేను ఇల్లిల్లు తిరిగి బిచ్చం అర్జించడానికి కూడా వెనుకాడను అని అన్నారు. ఇది వారికి శిష్యుల మీద ఉండే అపార ప్రేమకు నిదర్శనం. రామకృష్ణులు శాస్త్ర పండితులు కారు, కానీ ఆయనకు ఉన్న తత్వజ్ఞానం శిష్యులను అపరిమితంగా ఆశ్చర్యపరిచేది. మహాశయ, చదవడం రాయడం మీరు ఎన్నడూ అంతగా నేర్చుకోలేదు కదా, మరి ఇవన్నీ ఎక్కడ గ్రహించారు అని కొందరు ప్రశ్నిస్తే వారు, నేను స్వయంగా చదవకపోయినా వీటి గురించి ఎంతో విని ఉన్నాను, ఇది అంతా నా స్మృతి పదంలో ఉన్నది, వాటినన్నింటినీ నేను అమ్మదయ వల్ల గ్రహించగలిగాను అంటూ తన శిష్యులకు ప్రేమగా సమాధానమిచ్చేవారు. అపూర్వమైన వారి దివ్య సాధనానుభవ ప్రకృతి పరిశీలనల వలనే మానవ మనస్తత్వ వేత్తలలో మేటియై ఒప్పారిని ఆయన శిష్య మనస్తత్వానుగుణంగా బోధిస్తూ సాధనలు గరుపుతూ
వారికి ఆత్మవికాసాన్ని కలిగించారు. సాధకుల శరీర లక్షణాలను పరిశీలించి వారి స్వభావాదులను తెలుసుకోవడంలో రామకృష్ణుల ప్రతిభ అనన్య సామాన్యం. వారి స్వభావాదులను తెలుసుకోవడంలో అనన్య సామాన్యం. వారి బోధనలు నవరసభరితం. దేన్ని గురించైనా బోధించనివ్వండి. ఆయన బోధలు హాస్య చమత్కారాలతో నీతి కథారత్నాలతో అలరారేవి. బాల శిష్యుల శిక్షణలో వీరెంతో శ్రమను శ్రద్ధను వహించేవారు. వారికి కేవలం శాకాహారపు అన్నమే కాకుండా వారికి ఇష్టమైన కూరలతో కూడా వడ్డించేవారు. తన సర్వతోముఖ వ్యక్తిత్వాన్ని, సర్వతోముఖ దివ్యానుభూతిని గంభీరార్థబంధు రంగా నరేంద్రాది శిష్యులతో ఇక్కడ మీకు సర్వం లభిస్తాయి అని అన్నారు. శిష్యులతో కేవలం గురువుగానే కాకుండా ప్రాణప్రదమైన మిత్రుడిలా వ్యవహరించేవారు. వారితో వినోదాలలో, ఆటల్లో పాల్గొనేవారు. శిష్యులను కడుపుబ్బా నవ్వించేవారు. మరోసారి ఏ దివ్యానుభూతినో కలిగించి ఆనంద బాష్పాలు స్రవింపజేసేవారు. తనను గురించి ఏమనుకుంటున్నావంటూ ప్రియమైన శిష్యులను ప్రశ్నించేవారు. వారంతా రామకృష్ణులను భగవదవతారమనో, లేకపోతే తమ తల్లి తండ్రి అనో చెప్పేవారు. శిష్యుల మధ్య ఆధ్యాత్మికపరమైన చర్చలకు ప్రోత్సాహం కలిగించేవారు. తనకు ప్రియ శిష్యుడైన నరేంద్రునితో ఎక్కువ ఉండమంటూ మిగతా శిష్యులను ప్రోత్సహించేవారు. శిష్యుల ప్రవర్తనను గమనిస్తూ వారి అల్ప ప్రవర్తన సమయంలో చిన్న చిన్న చర్యలను గైకొనమంటూ ఉపదేశించేవారు. హృదయం శుద్ధమైతేనే కాని భగవంతుడు ఉన్నాడనే నమ్మకం కలగదు అనేవారు. నిష్కపటి మాత్రమే నారాయణ్ణి గాంచగలడు గాని దుర్మార్గులు కారు. ఒకసారి రాకాల్ తన వద్దకు రాగా శ్రీరామకృష్ణులు అతనితో, నీ వైపు చూడలేకపోతున్నాను, నీ ముఖంపై ఏదో మలినం ఆవరించింది, ఏదైనా తప్పు చేశావా చెప్పు అన్నారు. అప్పుడు అతడు అయోమయంగా ముఖం పెట్టాడు. ఆయన మళ్ళీ ఎవరితోనైనా అబద్ధం చెప్పావా అని అడిగారు. దానితో అతడు అవును అని అన్నాడు. అతడు అలా అనగానే రామకృష్ణులు అతడు అనగానే మరెన్నడు ఇలా చేయవద్దు అని అన్నారు. వారి ఉద్దేశ్యంలో సత్యసంధుడై ఉన్నవాడు మాత్రమే భగవంతుణ్ణి దర్శించగలుగుతాడు. వీరి సత్యనిష్ట శ్రీరామ సత్య హరిశ్చంద్రాదులను తలంపుకు తెస్తుంది. రాకాల్ పట్ల ఎంత ప్రేమ ఉండేదో కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. రామకృష్ణులు అమ్మతో తనకు తోడుగా ఉండడానికి గాను నిర్మల హృదయుడైన యువకుడిని ఇవ్వమంటూ అర్థించారు. ఇలా జరిగిన కొన్ని రోజులకు ఒకనాడు దివ్యదర్శనంలో దేవి ఒక బాలుణ్ణి ఆయన ఒడిలో ఉంచి, ఇదిగో నీ పుత్రుడు అన్నది. రామకృష్ణులు ఆశ్చర్యపడి, నా పుత్రుడేమిటి అనగా అమ్మ నవ్వుతూ, నీ ఆధ్యాత్మిక మానసిక పుత్రుడు అని అన్నది. అందుకే రాకాలంటే ఎంతో అభిమానం రామకృష్ణులకు. పుట్టుకరీత్యా శ్రీమంతుడైన రాకాల్ చిన్నతనంలో వివాహితుడైనప్పటికీ, ఒక బిడ్డకు తండ్రి అయినప్పటికీ అతడు త్వరలోనే సాంసారిక విషయాల పట్ల విరక్తుడయ్యి రామకృష్ణుల సన్నిధిని చేరాడు. కాలక్రమంలో ఇతడు వివేకానందులు ఎంతో ప్రాణప్రదమైన మిత్రులుగా మారి బ్రహ్మానందనామాల జగద్విఖ్యాతులై వెలిశారు. జీవుల పట్ల కరుణ, జాలి కలిగి ఉండాలని రామకృష్ణులు సదా శిష్యులకు బోధిస్తుండేవారు. ఒకసారి కాళీప్రసాద్ చంద్ర చేపలు పడుతున్నాడని విని, ఇలా ఎందుకు చేస్తున్నావు? అన్ని జీవుల్లోనూ భగవంతుని రూపమే కదా ఉంటుంది. నీవు వాటిని హింసించిన భగవంతుణ్ణి హింసించినట్లే అవుతుంది అని బోధించారు. రామకృష్ణుల వారి దృష్టిలో ధర్మతత్వం ఎంతో సూక్ష్మం. బలరాం బోస్ అంటే బలరాం వసు అనే గృహస్థ శిష్యుడు ఒకసారి దోమల కారణంగా ధ్యాన సాధనకు అంతరాయం కలగడం చేత వాటిని చంపితే రామకృష్ణుల వారు ఏమంటారు అని, పైగా రామకృష్ణుల వారి గురించి తెలుసు కనుక దోమలను చంపవచ్చునో లేదో అనే ధర్మ సందేహాన్ని తీర్చుకొనుటకు వారి వద్దకు వెళ్ళగా స్వయంగా వారు నల్లులను చంపుతూ కనిపించి, ఇవి మన చిత్తక్షేపాన్ని కలిగిస్తాయి అంటూ అతడి సమస్యకు యథోచితంగా అడగకుండానే సమాధానమిచ్చారు. యోగీంద్రుడు అంటే జోగిన్ అనే శిష్యుడు ఎంతో సున్నితుడు. ఒకరోజు అతన్ని తన దుస్తులలోకి ఎక్కి ఉన్న బరిణె పురుగుని చంపమనగా దాన్ని వదిలిపెట్టి వచ్చాడు. అది గ్రహించిన రామకృష్ణులు, ఎందుకలా చేశావు అని మందలించారు. మరో రోజు యోగీంద్రుడు పడవ మీద వస్తున్నప్పుడు పడవలో ఒకడు శ్రీరామకృష్ణులను దుర్భాషలాడసాగాడు. అతడు అజ్ఞానంతో అలా వ్యవహరిస్తున్నాడని అతడు ఊరుకున్నాడు. దీని గురించి తెలుసుకున్న రామకృష్ణులు, గురువులను అలా నిందిస్తుండగా ఊరుకున్న నీవు ఎటువంటి వాడవు,
నీవు ధర్మం ఎంతమాత్రమో తెలియకున్నదే అన్నారు. ఇదే విధంగా ఒకసారి నిరంజన్ అనే బాలశిష్యుడు దక్షిణేశ్వరానికి తోటి ప్రయాణికులతో వస్తుండగా ఒక ప్రయాణికుడు నానా దుర్భాషలాడుతూ రామకృష్ణులను నిందించసాగాడు. అప్పుడు అతడు కోపంతో, మీరు ఈ విధంగా దుర్భాషలాడడం మానకపోతే అందరినీ కలిపి నట్టేట ముంచేస్తానంటూ హెచ్చరించాడు. ఇది తెలుసుకున్న రామకృష్ణులు, అజ్ఞానంతో ఎవరో ఏదో అన్నారని నీవు అలా ప్రవర్తించడం మంచిది కాదు, కోపం మహాపాపిష్టిది అన్నారు. ఇద్దరిని వేరువేరుగా ఎందుకు అలా అన్నారంటే, యోగీంద్రుడు సున్నిత మనస్కుడు, నిరంజన్ మహాకోపిష్టి, ఇద్దరి చిత్తవృత్తులు వేర్వేరు. అయితే సందర్భానుసారంగా ప్రవర్తించాలన్న మాట కానీ వారి చిత్తవృత్తుల కారణంగా వారికి ఆ విషయం తట్టదు. ఇలా వ్యక్తుల యొక్క అంతరంగాన్ని అనుసరించి వారికి తగిన విధంగా బోధించేవారు. రామకృష్ణులు వారి వారి చిత్తవృత్తులను మార్పు చేయడానికే ఇలా వ్యవహరించేవారిని అర్థం చేసుకోవాలి. రామకృష్ణుల యొక్క సకల భూత ప్రేమను అద్భుత రీతిలో చాటి చెప్పే కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఒకసారి ఒక వ్యక్తి పచ్చగా లేచిన గడ్డిపై నడుస్తుండగా ఆ గడ్డితో ఐక్యం చెందిన అనుభూతిని పొందుతున్న రామకృష్ణులకు ఆ వ్యక్తి పాదాలు ఎంతో బరువుగా అనిపించినట్లుగా తోచింది. వారు ఎంతో బాధను కూడా అనుభవించారు. ఇది కాలాంతరంలో తన శిష్యులకు చెప్పిన మాటలు. మరోసారి మారేడు దళాలను కోయిచుండగా కొంత పట్ట కూడా ఊడి వచ్చింది. చెట్టు చైతన్యమయమై ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇంకోసారి గంగానదిని చూస్తున్నప్పుడు పడవ నడిపేవాడొకడు వేరొకడితో పొట్లాటకు దిగి వాణ్ణి కొట్టగా రామకృష్ణులకు ఆ దెబ్బ తగిలింది. సర్వజీవైక్య భావం పొందిన అద్వైత భావం ఎలాంటిదో తెలుసుకోండి. ఒకసారి బాలశిష్యుడైన యోగేంద్రుడు ఓటి బూరెల మోకుడు కొని తెచ్చాడు. కారణం అడిగితే అతడు పారమార్థికతను చూచిన రామకృష్ణులు, భక్తుడు వెర్రివెంగళప్ప కాకూడదు, నీవు అతడు పారమార్థికతను నమ్మి మూకుడును కనీసం పరీక్షించకుండా తీసుకురావడం మంచిదేనా అని మందలించారు. ఇటువంటి యోగేంద్రుడు తల్లి బలవంతం మేరకు వివాహం చేసుకుని రామకృష్ణుల సమక్షానికి రావడానికి సిగ్గుపడుతుండగా రామకృష్ణులు అతన్ని తన సమక్షానికి రావించుకుని, ఎందుకలా సిగ్గుపడుతున్నావు, వివాహం చేసుకుంటే మాత్రం ఏమిటి, 100,000 వివాహాలు చేసుకున్నా అవి నిన్నేమీ చెయ్యలేవు, నీ భార్యను ఇటుకు తీసుకురా, ఆమెను నీకు తగిన విధంగా చేస్తాను అన్నారు. ఈ మాటలు యోగేంద్రునికి ధైర్య తేజోలోకానికి తీసుకుపోయినట్లుగా అనిపించింది. గురుదేవులకు తన పట్ల ఎంత అపరిమిత వాత్సల్యమో తెలిసింది. శిష్యులతో తనను నమ్మడానికి ముందు తనను పరీక్షించుకోమని చెప్పేవారు. ఒకసారి యోగేంద్రుడు రామకృష్ణులకు ఒక పరీక్ష పెట్టాడు. అతడు గురువర్యుని గదిలో నిద్రపోయి ఉన్నాడు. రాత్రి మెలకువ వచ్చి చూడగా రామకృష్ణులు గదిలో లేరు. దానితో అతడు శారదాదేవి వద్దకు పోయి ఉంటారని అనుకుని ఆమె బసయైన సహబద్ వద్దకు వెళ్ళి నిలుచున్నాడు. కాసేపటికి రామకృష్ణులు పంచవటి నుండి వస్తూ, ఇక్కడ ఎందుకు నిలబడ్డావని అడిగి కారణం తెలుసుకుని యోగేంద్రుడిని మెచ్చుకున్నారు. యోగేంద్రుడు తాను చేసిన పనికి సిగ్గుపడి, మహాశయ, కామ నుండి ఏ విధంగా విముక్తి పొందాలి అని అడుగ్గా రోజు హరినామస్మరణే అందుకు మార్గమని బోధించారు. ఈ విధంగా రామకృష్ణుల వారి అద్వితీయ సాంగత్యంలో యోగేంద్రుడు కామాన్ని సర్వ విధాలా జయించగలిగాడు. అతడి గురించి వివేకానంద స్వామి స్వయంగా ప్రస్తుతించారు. రామకృష్ణులు తమ శిష్యులకు కామదహనాన్ని గురించిన చేసిన బోధనలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి హరి అనే ప్రియ శిష్యుడికి బాల్యం నుంచి ఆడవాళ్ళంటే అమితమైన అసహ్యం. అతడు చిన్నపిల్లలను కూడా దగ్గరికి రానిచ్చేవాడు కాడు. ఇది తెలుసుకున్న రామకృష్ణులు అతన్ని మందలిస్తూ, మతి లేకుండా మాట్లాడకు, స్త్రీలంటే నీకెందుకంత ద్వేషం, వారంతా సాక్షాత్ దేవి స్వరూపాలు, నీవు తల్లిని ఎలా గౌరవించి నమస్కరిస్తావో అదేవిధంగా అందరి స్త్రీల పట్ల వ్యవహరించు, ఇది నీవు స్త్రీ మోహాధీనుడవని కాకుండా కాపాడగలుగుతుంది అన్నారు. ఎంతోమంది శిష్యులకు ఈ విధంగా బోధనలు చేస్తూ చరిత్రల్లో గురు శిష్య సంబంధానికి ఉన్న గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పారు. శిష్యుల ఎడల అమిత వాత్సల్యాన్ని చూపుతూ గురువు ఏ విధంగా ఉండాలో తెలియచెప్పిన రామకృష్ణుల ఆదర్శ జీవితం